ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. అది అందరి జీవితంలో చాలా పెద్ద మ్యాటర్. అదే మనం మ్యారేజ్ తర్వాత పడే పాటలు. ఒకవేళ వీటి నుంచి తప్పించుకోవాలి అంటే, మనం డామినేషన్ లో ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేస్తే మనం పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఆఫ్ డామినేషన్. పిల్లలు ఎప్పుడు మొగుడి యొక్క క్యారెక్టర్ కన్నా వాడి యొక్క వీక్నెస్ పాయింట్స్ ఏందో తెలుసుకోవాలని చూస్తారు. ఒకవేళ గనక వాళ్ళకు మీ యొక్క వీక్నెస్ పాయింట్ అని తెలిస్తే అది ఒక్కటి చాలు వాళ్ళని మనం ఆడుకోవడానికి. సో ఫస్ట్ ఏంటంటే, మన యొక్క వీక్నెస్ పాయింట్ ని గానీ వీక్నెస్ పొజిషన్ ని గానీ వాళ్ళకు చెప్పకూడదు, వాళ్ళకు తెలియనియకూడదు. ఇలా చేస్తే మనం ఫస్ట్ స్టెప్ లో నెగ్గినట్టే. మనం ఎప్పుడు మన భార్యలతో ఆఫీస్ విషయాలు కానీ లేదంటే బిజినెస్ విషయాలు కానీ అస్సలు డిస్కషన్ చేయకూడదండి. ఇది చాలా చాలా డేంజర్. చాలా మంది అనుకుంటారు ఆఫీస్లో ఉన్న టెన్షన్స్ పిల్లలతో షేర్ చేసుకుంటే అవి తగ్గుతాయని, ఇంకోటి బిజినెస్లో ఉన్న టెన్షన్స్ కూడా పిల్లలతో షేర్ చేసుకుంటే తగ్గుతాయని. అది ఖచ్చితంగా రాంగ్. మన ఆఫీస్ విషయాలు కానీ లేదా మన బిజినెస్ విషయాలు కానీ పిల్లలతో షేర్ చేయకూడదు. ఒకవేళ చేస్తే మనలో ఉన్న వీక్నెస్ పాయింట్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు మన మీద డామినేట్ చేయొచ్చు. అది ఎలాగా అంటే, ఓహో ఇతనికి ఇలా చేస్తే ఈయన లొంగుతాడని వాళ్ళకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అది మనం వాళ్ళకి ఇవ్వకూడదు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 50,000 అనుకోండి, పిల్లలకు మాత్రం 30,000 మాత్రమే చెప్పండి. బిజినెస్ లో ఒకవేళ మీరు 100,000 రూపాయలు సంపాదించిన 50,000 మాత్రమే అని చెప్పండి. ఇది ఒక చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఉన్నది ఉన్నట్టుగా ఊడ్చేస్తారు మొత్తం. తర్వాత ఇంకా మీ ఇష్టం. అప్పుడు మీరు ఇవ్వను అంటే కూడా అదొక పెద్ద రచ్చరచ్చ అయిపోతుంది. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళ డామినేషన్ అనేది పెరుగుతుంది. సో మన సంపాదన అనేది వాళ్ళకు క్లారిటీగా ఎప్పటికీ చెప్పకూడదు. పిల్లల మీద డామినేషన్ అనగానే కొంతమంది కావాలని వాళ్ళ మీద అరిచేస్తారు, కొట్టడానికి వెళ్తారు. అలా చేయడం తప్పు. అలా చేస్తే అక్కడ మీకే లాస్. ఎందుకంటే మీరు అనవసరంగా ఒకవేళ మీ పిల్లల మీద అరిచినా లేదా వాళ్ళ మీద చేయలేపినా అక్కడ వాళ్ళ డామినేషనే పెరిగిపోతుంది. ఆ తర్వాత పరిణామాన్ని మీరు తట్టుకోలేరు. సో ఎప్పుడైనా ఒకవేళ గొడవ గనక జరిగితే పిల్లలు మన మీద అరిస్తే కాసేపు సైలెంట్గా ఉండి ఆ తర్వాత మనం ఆలోచించి లాజికల్గా ఆన్సర్స్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే మళ్ళీ వాళ్ళు మనకు ప్రశ్నించేలా ఉండకూడదు, అలా ఇవ్వాలి. అలా చేస్తే వాళ్ళకి షాక్ అనేది తగులుతుంది. అప్పుడు వాళ్ళు మీతో ఇంకోసారి ఇలాగ రచరచ చేయరు, అనవసరమైన గొడవలు పెట్టుకోరు, మీ వీక్నెస్ పాయింట్ ఏందో కూడా వాళ్ళకి తెలియదు. సో ఇక్కడ కూడా మనం నెగ్గొచ్చు. వాళ్ళు గొడవ పడినప్పుడు మాత్రం మనం ఎలాంటి మన ఫేస్ లో భయం అనేది ఉండకూడదు, లేదా టెన్షన్ అనేది అస్సలు ఉండకూడదు మన ఫేస్ లో. మనం స్ట్రిక్ట్గా ఉంటేనే వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. చాలా మంది జీవితాల్లో మొగుడు కోరుకుంది భార్య వండి పెట్టదు. తను వండిందే మనం తినాలి, తను పెట్టిందే మనం చేయాలి. కాకపోతే మనం నచ్చింది వండేటట్టు చేయాలి అంటే వాళ్ళకు ముందు నుంచే మనం జాగ్రత్తగా పెట్టాలి. ఎక్కడ కూడా ఢీల అవ్వదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చని వంట వండినారనుకోండి, మీరు ఆ రోజు అన్నమే తినకండి. మీరు చలో ఏది వాడితే ఏదైనా అడ్జస్ట్ చేసుకొని మీరు తింటే జీవితాంతం అడ్జస్ట్ చేస్తూనే ఉండాలి. అదే మీరు తినకుండా ఉంటే నెక్స్ట్ టైం నుండి మీకు నచ్చిన వంట మాత్రమే వండుతారు. చాలా మంది వాళ్ళ జీవితాల్లో బట్టలు ఉతుకుతారు, బాసనలు దోముతారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే పిల్లం వాళ్ళ చేతిలో కంట్రోల్ పెట్టుకుంటారు కాబట్టి, వాళ్ళు చెప్పినట్టు వింటారు కాబట్టి, వాళ్ళు ఏదో ఒక వీక్నెస్ పాయింట్ పట్టుకొని మనల్ని ఆడిస్తూ ఉంటారు కాబట్టి. సో మనం ఎలాంటి వీక్నెస్ పాయింట్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. వాళ్ళ డామినేషన్ మీ మీద అస్సలు ఉండదు. వాళ్ళ ముందు మీరు ఇగిలించుకుంటూ పిచ్చి పిచ్చి లెక్కలు చేసి చైల్డిష్ బిహేవియర్ చేస్తే మాత్రం మీ పని గోవిందో గోవింద. ఎప్పుడు భార్యల ముందు చైల్డిష్ బిహేవియర్ అనేది అస్సలు చేయకూడదు. అది పెద్ద మైనస్ పాయింట్. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ కోరిక పుట్టింది అనుకుందాం చేయాలి అని సెక్స్, అప్పుడు భార్య ఒప్పుకోలేదనుకో, మనం బతిమిలాడకూడదు, అస్సలు బతిమిలాడకూడదు. ఒకవేళ మీరు బతిమిలాడారు అంటే అంతేగా మీ జీవితం కుక్కలు చింపిన ఇస్తరాకులాగా మారిపోతుంది. సో మీ స్టామినాలో మీరు ఉండండి. ఆ పాయింట్ లో కూడా మీరు వాళ్ళకు లొంగకండి. అప్పుడే మీ సత్తా ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఎప్పుడు మీతో అలా బిహేవ్ చేయరు. ఫుల్ అండ్ ఫిట్ గా మీ కంట్రోల్లో ఉంటారు. సో గాయస్, ఈ పాయింట్స్ మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీ బిజినెస్ గానీ మీ సంపాదన గురించి పూర్తి వివరాలు భార్యతో ఎప్పుడు డిస్కస్ చేయకూడదు. రెండోది, వాళ్ళు ఏది పెడితే అది తింటే అది మీకే లాస్.
అలా ఎప్పుడు చేయకండి. మూడోది, వాళ్ళ ముందు చైల్డిష్ బిహేవియర్ ఎప్పుడు చేయకండి. నాలుగోది, సెక్స్ విషయంలో కూడా వాళ్ళ ముందు మీరు లొంగకండి, మీరు స్టిఫ్ గా ఉండండి, పట్టించుకోకండి, దాని గురించి డిస్కస్ చేయకండి, ఫీల్ కూడా అవ్వకండి. వాళ్ళు నో అంటే ఫీల్ అస్సలు అవ్వదు, స్టిఫ్ గా ఉండాలి, ఓకే లైట్ అన్నట్టుగానే ఉండాలి. నెక్స్ట్ టైం వాళ్ళే ఎగబడి మరీ వస్తారు మీ దగ్గరికి. సో ఫ్రెండ్స్, ఇది ఈనాటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరికొన్ని వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, టేక్ కేర్, నమస్తే.